హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆల్ అబౌట్ ఫుడ్ అండ్ గార్డెనింగ్. ముందుగా మీ అందరికీ హ్యాపీ అండ్ జాయ్ఫుల్ సంక్రాంతి. సంక్రాంతి అనగానే మనం ఫస్ట్గా భోగి రోజున పర్చేస్ చేసేది, యూజ్ చేసేది చెరుకుగడ. పాయసానికి యూజ్ చేస్తారు, పాయసాన్ని ప్రిపేర్ చేయడానికి చెరుకుగడని కదుపుతూ ఉంటారు కదా. సో అలాంటి చెరుకుగడ మన గార్డెన్లో పెంచుకుంటే ఎంత బాగుంటుంది. మన హ్యాండ్స్తో మనమే కట్ చేసి మన ఇంట్లో పాయసం ప్రిపేర్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ డ్రై లీవ్స్ ఉంటాయి, ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి, ఇవన్నీ కూడా నేనైతే స్పెషల్గా ప్రతిదీ కలెక్ట్ చేసి పక్కన పెట్టేస్తాము భోగి మంట కోసం స్పెషల్గా. సో మన హ్యాండ్స్తో మనం ఎర్లీ మార్నింగ్ 4:35 కల్లా లేచి భోగి మంట వేస్తే ఎంత హ్యాపీ ఉంటుందంటే, ఎక్కడ మనం విలేజ్ నేటివిటీ మిస్ కాకుండా ఉంటుంది. అండ్ ఈ ప్లాన్స్ చూసారా, ఇవన్నీ కూడా స్టెమ్ కట్టింగ్స్, నేను లాస్ట్ ఇయర్ రిలేటివ్స్ దగ్గర తీసుకున్నవి. సో 1 ఇయర్ ఓల్డ్ ప్లాన్స్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ఇయర్ ఈ చెరుకు గడిని మనం యూజ్ చేశాము. అండ్ కైట్స్ చాలా ఇష్టం నాకు. చిన్నప్పుడైతే తినకుండా కైట్స్ కోసమే వెళ్తూ ఉండేవాడిని. మనం బిల్డింగ్ పైన ఉన్నప్పుడు మనకి బిల్డింగ్ పై నుంచి క్రాస్ అవుతూ వెళ్ళే కైట్ని ఆ థ్రెడ్ ఎడ్జెస్ పట్టుకున్నప్పుడు ఉంటుందండి ఆ టెన్షన్. ఎక్కడ కైట్ జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ మనం ఇలా వదిలేమంటే మనకి కైట్ దొరకదు. అలాంటి నాస్టాల్జిక్ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ కూడా నాకు ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి అలా ఉంటుంది. అండ్ మన బిల్డింగ్లో మనం యూనో కైట్స్ వచ్చి పడినప్పుడు అవి ఎన్ని కలెక్ట్ చేసామో అనే హ్యాపీనెస్ అది చెప్పలేము. ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఈ ఇయర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కైట్స్ వచ్చాయి, కొన్ని పర్చేస్ చేశాము. అండ్ భోగి మంటకి ఈసారి పిడకలు కూడా ప్రిపేర్ చేశామండి, సో అవి కూడా వేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ 3:34 కల్లా లేచి 4:30 కల్లా భోగి మంట వేయటం. అండ్ మీరు కూడా ఇదే ఎంజాయ్ చేస్తుంటారు ఇలానే. అండ్ వెరీ సూన్ నర్సరీ మేళా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అక్కడ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్.